హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజు మీకు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న మ్యాగీ బెల్ రెసిపీ చూపిస్తా. చూసి చేసుకుని ఎంజాయ్ చేసేయండి. దానికోసం ఫస్ట్ నేనైతే కొంచెం బటర్ తీసుకున్నాను ఫ్రై ప్యాన్లో. అలానే ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకుని దాన్ని బాగా క్రష్ చేసేయండి అన్నమాట. అంటే నూడిల్స్ ఇంత పెద్దగా ఉంటాయి కదా, అలా చిన్న చిన్న పీసెస్ కింద ప్యాకెట్లోనే ఉంచి ఇలా క్రష్ చేసేయండి. కొంచెం బటర్ కాగిన తర్వాత ఆ క్రష్ చేసిన మ్యాగీ వేసి ఫ్రై చేసేయండి అన్నమాట. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం టైం తీసుకుని ఒక 1 మినిట్, మ్యాక్సిమం 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది, అంతకు మించి టైం తీసుకోదు. చూసారా 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. కొంచెం అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. అలానే మధ్య మధ్యలో కొంచెం వాటర్ చిలకరించండి. అది ఎందుకు అంటే వన్ సైడ్ అంతా మాడిపోకుండా ఉండి మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది, అలానే కుక్ అవుతుంది కదా, అందుకోసం అన్నమాట. కొంచెం వాటర్ చిలకరిస్తూ ఫ్రై చేసుకోండి. అలానే ఎక్కువ పోయొద్దు, అప్పుడు ఎక్కువ పోస్తే మ్యాగీ అంతా మెత్తగా అయిపోతుంది, అలా అవ్వకూడదు. ఇది గట్టిగానే ఫ్రై అవ్వాలన్నమాట, బెయిల్ కదా, కరకరలాడుతూ ఉండాలి కదా, అందుకోసం. ఇంతే, ఇది ఫ్రై అయితే ఆల్మోస్ట్ మనం రెసిపీ మొత్తం చేసేసినట్టే. ఈలోపు మనం ఏం చేయాలంటే కొంచెం టమాటోస్, ఆనియన్స్, అలానే కొంచెం వేరుశనగ పప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, టమాటో పచ్చివే సరిపోతాయి. ఒక పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. 2 మినిట్స్లో అయిపోతుందన్నమాట. నేను ఎందుకు చేశానంటే ఇంత ట్రెండింగ్లో ఉంది ఇది, ఏంటి ఇంత 3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి దీనికి, అందుకోసం అని చేశానన్నమాట. చూద్దాం ఎలా ఉందో అని. చాలా బాగుంది, సింపుల్గా అయిపోయింది కూడా. రెగ్యులర్గా మనం తినే మరమరాల చాటు ఆటుకులతో ఈ ముంత మసాలా అలా కాకుండా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అంతే, ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుని, ఫ్రై అయిందంతా ఒక బౌల్లో తీసుకుని, మ్యాగీ మసాలా ఇస్తారు కదా అది కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటాను, అలానే టమాటోలు. అలానే వేరుశనగ పప్పు కూడా వేసేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. ఈ సేవ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నానన్నమాట, లాస్ట్లో యాడ్ చేస్తాను, బాగుంటుంది టేస్టీగా అని. మీకు పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే మాత్రం కొంచెం కారం తినగలిగితే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు చిన్నపిల్లలని నేను వేయలేదు. అలానే ఇచ్చిన మ్యాగీ మసాలా కలిపేయండి. ఒకసారి మొత్తం కలిపేసుకోవడమే. రెసిపీ రెడీ అయిపోయినట్టే, సింపుల్గా అయిపోయింది. ఇంకా ఇందులో మీరు టమాటో సాస్ ఉంటుంది కదా, చిల్లీ సాస్, టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసినా చాలా బాగుంటుంది. నేనైతే బేల్పూరి చట్నీ ఉంటుంది కదా, అది యాడ్ చేశానన్నమాట, నా దగ్గర అది ఉంది, అందుకని నేను అది యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది అది. అంతా ఒకసారి వేసి చేత్తో కలిపేసుకోండి. మనం స్పూన్తో ఎంత కలిపినా అది కలవదు టేస్ట్లన్నీ. ఒక లెమన్ కూడా పిండుతున్నాను. ఒక్కసారి పర్ఫెక్ట్గా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు చూపించడం కోసం ప్రాసెస్ అంతా స్లోగా ఉంది, కానీ ఇట్లా చిటికేస్తే అయిపోయేటట్టు 2 మినిట్స్లో అయిపోతుందన్నమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఇది లేకపోతే మనకి ఫుల్ఫిల్ అవ్వదు కదా రెసిపీ అనేది. ఎందుకు ఇంత ట్రెండింగ్లో ఉంది అనుకున్నానండి, నిజంగానే చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది, వెరైటీగా.
కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా నేను ఇంతవరకే చూపిస్తాను, సర్వ్ చేసింది ఇంకా మా పిల్లలు తినేది చూపించట్లేదు, మమ్మల్ని చూపించద్దు మమ్మీ అని చెప్పారు. వీడియో ఇంతవరకే పర్మిషన్ ఇచ్చారన్నమాట నాకు మా పిల్లలు, సో వాళ్ళిద్దరికీ పెట్టేస్తాను. ఇంకా నేను బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చానన్నమాట. ఇంకా సమ్మర్ టైం స్టార్ట్ అయిపోయింది కదండి, పిల్లలకి కొంచెం ఫుడ్ ఎక్కువగాను పెట్టాలి, అలానే అన్నీ సెట్ చేసి పెట్టాలి, ఈవినింగ్ డిహైడ్రేట్ అయిపోకుండా కూడా చూసుకోవాలి కదా. సో స్ట్రీట్ స్టైల్లో బనానా మిల్క్ షేక్ అన్నమాట. దానికోసం నేనైతే 3 బనానాస్ తీసుకున్నాను, 2 గ్లాసెస్కి సరిపడా వస్తుందని. నేను నార్మల్వి అవైలబుల్గా ఉన్న ఇంట్లో అందుకని అవే తీసుకున్నాను, మీరైతే చక్కెరకేళి తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చెప్పా కదా స్ట్రీట్ స్టైల్ అనేసరికి షుగర్ వచ్చేస్తుంది, అందులో షుగర్ కంపల్సరీ వేస్తారు వాళ్ళు. అలాగే జీడిపప్పు 1-2 స్పూన్స్ అన్న వేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే పాల ప్యాకెట్ కూడా నేనేం చేస్తానంటే దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టేస్తానన్నమాట, ఎప్పుడు ఒకటి అలా ఉంచుకుంటాను ఈ సమ్మర్ వచ్చిందంటే. ఇంకా ఎక్స్ట్రా ఐస్ క్యూబ్స్ అవి ఏమి వేయకుండా దాన్ని డైరెక్ట్గా వేసేసి బ్లెండ్ చేసేస్తానన్నమాట. అంతే, సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు చూపించడం కోసం నేను ఐస్ క్యూబ్స్ వేశాను, ఐస్ క్యూబ్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడమే బెటర్ కదా. ఇలా మా పిల్లలిద్దరికి చేసి ఇచ్చేసాను. మామూలుగా అయితే బనానా తినడానికి గొడవ చేస్తారు, పాలు తాగడానికి గోల చేస్తారు, ఇలా చేసి ఇచ్చేస్తే ప్రశాంతంగా. పైన చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా, అవి నా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంచుకుంటాను అన్నమాట. నేను ఒక బాక్స్ అయిపోతుంది అనగానే ఇంకోటి తెచ్చి పెట్టేసుకుంటాను. అంతే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.